బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇక పదమూడవ వారంలో చివరి ఘట్టంలోకి వచ్చింది ఈ సీజన్ మొత్తము కూడా నిజంగా అంటే గత సీజన్లతో పోల్చుకుంటే ఎమోషనల్గా కానీ లవ్ ట్రాక్ పరంగా కానీ స్నేహాల పరంగా కానీ కొంత ప్రేక్షకుల ఆదరణ పొందిందనే చెప్పొచ్చు కాకపోతే మిగిలిన సీజన్లతో పోలిస్తే అంత అట్రాక్ట్ చేయలేకపోయింది అంతగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ వీకెండ్లో వచ్చే నాగార్జున గారు ఓటింగ్ తొమ్మిది కోట్లు వస్తుందని చెప్పడంతో అంటే ఓటింగ్ చేసే వాళ్ళే తొమ్మిది కోట్ల మంది ఉన్నారంటే ఎంతమంది దీన్ని చూ చూస్తున్నారు అనే మరొక బజ్ కూడా బాగా బయట వినిపిస్తుంది మొత్తానికి ఏదైతే ఏంటి ఈ వారంలో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము ఇక ఫినాల రేస్లోకి ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారు అనే దాని గురించి కూడా హౌస్లో ఉన్న అందరూ కూడా పోటీ పట్టడం జరిగింది పోటీలో చివరిగా గెలిచిన ఇద్దరు అంటే సోహెలకి అఖిల్కి కలిపి ఒక కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫినాల రేస్లోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా డైరెక్ట్ అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండరు ఎందుకంటే ఫినాల రేస్కి మిగిలింది మధ్యలో ఒక వీక్ మాత్రమే కాబట్టి అంటే పదిహేనో వారంలో ముగుస్తుంది పదమూడో వారం ఈ వీక్ మధ్యలో ఒక వీకే ఉంది కాబట్టి ఆ వీక్లో నామినేషన్స్లో ఉండరు డైరెక్ట్ ఫినాల రేస్లోకి వెళ్ళిపోతారు ఇక ఆ కాంపిటీషన్ ఏంటి అనేది మనందరికీ తెలిసిందే ఉయ్యాల్లో ఇద్దరు కూర్చొని ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ అక్కడికే వస్తూ ఉంటాయి ఏటి పరిస్థితిలో కూడా అందులో నుంచి ఉయ్యాల్లో నుంచి కాలు కింద పెట్టకూడదు కాలు కింద పెట్టిన వాళ్ళు అవుట్ అయిపోతారు దీనికి సంబంధించి గేమ్ మాత్రం అటు సోహెల్ ఖాన్ ఇటు అఖిల్ కానీ చాలా బాగా ఆడారు దీనికి సంచాలకులుగా అభిజిత్ ఉన్నాడు అలాగే ఎంటర్టైన్ అవినాష్ మాత్రం వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేశాడు అంటే అవినాష్ లాస్ట్ వీక్ ప్రేక్షక ఆదరణ పొందలేకపోయాడు ఎలిమినేషన్ అవ్వాల్సిన అవినాష్ కొంచెం ఏదైతే బిగ్ బాస్ దగ్గర ఒక కార్డ్ గెలుచుకున్నాడో హారిక పుణ్యమాను ఆ కార్డ్ చేయబట్టే తను సేఫ్ అయ్యాడు కాబట్టి ఈ వారం ఫుల్గా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకోవాలనుకున్నాడు బుర్రకథ రూపంలో హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పాడు అలాగే కోపాన్ని ప్రదర్శించాడు విసుక్కున్నాడు తన హౌస్లో నుంచి వెళ్తే తను ఏంటి అని బాధపడ్డాడు ఇవన్నీ కూడా ప్రేక్షకులు కొంత గట్టిగానే పట్టుకున్నట్టు ఉన్నారు ఆ ప్రేక్షకుల నుంచి కూడా కొంత ఆదరణ వచ్చినట్టు అవినాష్ కూడా ఏదైతేనే టాస్క్ నడుస్తున్నంతసేపు కూడా సోహెల్ కానీ అఖిల్ కానీ ఎవరు గెలిచినా పర్వాలేదు అన్నట్టే ఉన్నారు ఇంతకుముందు చూసాము కెప్టెన్సీ టాస్క్లో ఒకసారి ఇలానే జరిగి మెహబూబ్ విషయంలో అఖిల్ విషయంలో అసలు కెప్టెన్సీ ఎవరికి రాకుండా పోయింది ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందేమో అనుకున్నాము కానీ అఖిల్ సోహెల్కి చెప్పాడు చిన్న సెంటిమెంట్ అమ్మ ఒక్కసారైనా కెప్టెన్ అయితే చూడాలనుకుంది కానీ కెప్టెన్ అవ్వలేకపోయాను ఫినాలేలోకి టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా ఉండాలనుకుంది కానీ అది కూడా ఉండలేకపోతున్నానేమో అని బాధపడ్డాడు అలాగే సోహెల్ కోసం నేను నువ్వు ఎలాగో సేవ్ కాబట్టి వీక్ వెళ్ళిపోదు కానీ నేను కాలు కింద పెడతా అని అఖిల్ అన్న ఒక్క మాటకి అంటే తను నామినేషన్స్లో ఉన్నా అని తెలిసి కూడా ఫ్రెండ్ కోసం త్యాగం చేయాలి అనుకున్నాడు అనుకున్న ఒక్క మాటకి సోహెల్ కాల్ నొప్పిస్తు వస్తుంది కొంచెం అటు జరుపు నేను జరుగుతా అని చెప్పి జరిపినట్టే జరిగి కిందికి దిగేశాడు మొత్తానికి సోహెల్ మళ్ళీ ఇంకొకసారి ఫ్రెండ్షిప్ యొక్క బాండింగ్ ని ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనాన్ని బిగ్ బాస్లో చూపించాడు ఇదివరకు మెహబూబ్తో అయితే ఎంత బాండింగ్ ఏర్పరచుకున్నాడో అఖిల్తో కూడా ఆ విషయాన్ని నిన్న స్పష్టంగా చెప్పాడు నన్ను ఒక తమ్ముడు చూసావు ఈ హౌస్లో అందరికంటే కూడా ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకున్నావు ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకున్నావు నీకోసం ఈ చైనా నువ్వు ఎప్పుడైతే నా కోసం దిగుతా అన్నావో అప్పుడే నేను పినాలి రేస్లోకి వెళ్ళిపోయినట్టే నేనేం ఫీల్ అవ్వట్లేదు అన్నాడు అభిజిత్ వీళ్ళిద్దరినీ ఓదార్చే ప్రయత్నం చేశాడు వాళ్ళైతే చాలా బాగా ఏడ్చారు నిజంగా అంటే ఒక ఎమోషన్ బాండింగ్ గెలవాలి ఒకరి మీద ఒకరు గెలవాలి ఒకరి మీద ఒకరు సాధించాలి అనే దానికంటే మనం మాట్లాడే మాట కానీ మనం చేసే బిహేవియర్ కానీ ఇన్ని రోజులు ఈ హౌస్లో బాండింగ్ ఏర్పరచుకున్న వీళ్ళని బాధ పెడతాయేమో అనేది హౌస్ మేట్స్లో బాగా కనిపించింది మొత్తానికి నేంటి అఖిల్ గ్రాండ్ ఫినాలేలోకి వెళ్ళబోయే మొట్టమొదటి కంటెస్టెంట్స్గా దూసుకొని వెళ్ళిపోయాడు అది ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న అఖిల్ ఈ వీక్ సేవ్ అవ్వాలి ఈ వీక్ సేవ్ అవుతానే మొదటి కంటెస్టెంట్స్ అఖిల్ అవుతాడు మరి సేవ్ అవుతాడా లేదా అంటే నిజంగా చూడాలంటే సోషల్ మీడియాలో ఈసారి అఖిల్కి కొంచెం తక్కువగానే ఓట్లు పోలింగ్ అయ్యాయి అలాగే మోనాల్కి కూడా తక్కువగానే ఓట్లు పోలింగ్ అయ్యాయి చూడాలి ఈసారి ఎవరు నామినేట్ అయ్యి నామినేట్ అయిన వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యిపోతారు అంటే చెప్పడం అయితే కొంచెం కష్టంగానే ఉంది బట్ అయితే అవినాష్ కానీ లేకపోతే మోనాల్ కానీ ఇద్దరిట్లోనే ఉన్నారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు క్లారిటీ కావాలి అని కూడా చెప్పారు క్లారిటీ కూడా నాకు ఎక్కువ ఎందుకో ఈసారి మోనాల్ మీదే కొడుతోంది మోనాల్ హౌస్లో నుంచి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది ఏదైతే నేను చూడాలి మొత్తానికి ఈ వీక్ మొత్తం హౌస్లో జరిగింది ఇది నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే అఖిల్ సార్థక్ అలాగే మోనాల్ అభిజిత్ అలాగే హారిక అవినాష్ వీళ్ళ ఐదుగురు ఉన్నారు వీళ్ళ తర్వాత ఇంకొక కాంపిటీషన్ పెట్టారు బెస్ట్ పర్ఫార్మర్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది మీకు మీరే నిర్ణయించుకోండి అంటూ మిగిలిన ఆరుగురు ఎవరైతే ఫినాలే రేస్లోకి వెళ్ళారో అఖిల్ని తప్పిస్తే మిగిలిన ఆరుగురిలో కూడా ఒకటి నుంచి ఆరు నెంబర్ల వరకు ఇచ్చి బజర్ మొగగానే దాని మీద నిల్చోమన్నారు నిల్చోని ఎందుకు బెస్ట్ ఎందుకు వరస్ట్ అనేది చెప్పాలన్నారు అభిజిత్ వరస్ట్ మీద నిల్చుంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అభిజిత్ బయట జరుగుతుంది తెలియదు కాబట్టి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ అన్న విషయం తనకు తెలియదేమో లాస్ట్ వీక్ ఏదైతే నేను తప్పు చేశానో ఆ తప్పు వల్ల నాగర్షి గారితో నాతో మాట్లాడారో ఆ ఒక్క మిస్టేక్ వల్ల నేను సిక్స్ పొజిషన్లో నిల్చున్నాను లేకపోతే టాప్ వన్ వచ్చేవాడిని నన్ను అన్నాడు అలాగే సోహెల్ టాప్ వన్లో హర్యానా టాప్ టూలో ఉంది హర్యానా పర్సనల్గా నేను బాగా ఆడుతున్నాను ఒక్కదాన్ని ఖచ్చితంగా నేను దీనికి అనుకుంటున్నాను అని చెప్పింది ఇక టాప్ త్రీలో ఉన్న హారిక హారిక భలే మాట్లాడింది ఇంకా కూడా బిగ్ బాస్ మేము ఈ స్థానాల కోసం కొట్టుకునే పొజిషన్లో లేము పదమూడు వారాల నుంచి మేము కొంత అలసిపోయాము ఇంకా మా స్థానాలు మావి అంటూ మేము కొట్టుకునే పొజిషన్లో అయితే లేము అనే విషయానికి క్లారిటీ ఇచ్చింది టప్ ఫోర్లో మోనాల్ టప్ ఫైవ్లో అవినాష్ ఉన్నాడు ఎందుకంటే ప్రేక్షకులు లాస్ట్ వీక్ నామినేట్ చేశారు అంటే నేను ఎంటర్టైన్ చేయలేదు అనుకున్నారు బట్ ఇప్పటి వరకు నేను నామినేషన్స్లో ఎక్కువగా లేను అతి తక్కువ సార్లు నామినేట్ అయింది నేను అంటే హౌస్ మేట్స్ అందరికీ కూడా నాతో ఉండడం ఇష్టం కాబట్టి నేను టాప్ టూ లో ఉండాలనుకుంటున్నా బట్ చేసేది ఏం లేదు హారిక ఏ మాట దానికోసం కట్టుబడి ఉన్నారు టాప్ వన్లో సోహెల్ అలాగే టాప్ టూ హర్యానా టాప్ త్రీ హారిక టాప్ ఫోర్ మోనాల్ అలాగే టాప్ ఫైవ్ అవినాష్ టాప్ సిక్స్ అభిజిత్ ఈ పొజిషన్లో నిల్చొని బెస్ట్ పర్ఫార్మర్గా ఈ సీజన్కి సోహెల్ నడిపిస్తే వరెస్ట్ పర్ఫార్మర్గా అభిజిత్ నిలిచినట్టు వాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్నారు ఇది నిన్న జరిగిన టాస్క్ ఈ టాస్క్ తర్వాత మాత్రం అందరూ ఎమోషనల్ అవ్వడం హౌస్లో ఒకరినొకరు హక్ చేసుకోవడం ఏం జరిగితే పర్లేదు కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం ఏర్పడింది మిగతా సీజన్స్లో ఇంత ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే లేదు ఈసారి ఉన్నంత అప్పుడు గేమ్ మీద ఫోకస్ ఉండేది గేమ్ కోసం ఎవరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు సీజన్లో మాత్రం అలా లేదు గేమ్ ఆడాలి అలాగే మన అనుకున్న వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి అనే ప్రయత్నాలు మాత్రం హౌస్మేట్స్ బాగా చేస్తున్నారు ఏదేమైనా ఇవాళ శనివారం నాగార్జున గారు వస్తారు నాగార్జున గారు ఈ వారం జరిగిన వాటన్నిటి గురించి ముఖ్యంగా నేను చెప్పాను కదా అవినాష్ మోనాల్ హర్యానా వీళ్ళ ముగ్గురు విషయంలో మాత్రం చాలా జరిగినాయి వాటి గురించి ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఇవాళ ఎంతమందిని సేవ్ చేస్తారు ఫినాలే రేస్లోకి దూసుకెళ్ళిన అఖిల్ సార్థక్ ఈసారి నామినేషన్స్ నుంచి బయటపడతారా లేదా అని తెలియాలని ఇక నాగార్జున గారు వచ్చేదాకా మనందరం వెయిట్ చేయాల్సిందే ఇది ఈ వారానికి సంబంధించి మేము అందిస్తున్న బిగ్ బాస్ రివ్యూ ఇక ఎవరు ఎలిమినేట్ అయ్యారు నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి మర్చిపోతుంది